నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనతో పాటు జాతీయ అంతర్జాతీయ వాస్తు సిద్ధాంతి వాస్తు పండిట్ సాయిరామ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, ఈ మధ్య అందరూ కూడా ఇండిపెండెంట్ హౌస్ కొనేటువంటి అవకాశం లేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉన్నటువంటి బడ్జెట్లో అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి ఫ్లాట్స్ని కొనే విధంగా అందరూ దానికి సంబంధించి అందరూ ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారు. మరి అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఫ్లాట్ ఎవరైతే కొనాలని అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులు ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి నియమాలు ఉన్నాయి, వాస్తుపరంగా కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి ఎలా చూసుకుని ఫ్లాట్ని కొనుగోలు చేయాలి అని అంటారు? ఆధునిక యుగంలో కన్స్ట్రక్షన్స్ మారిపోతూ ఉన్నాయమ్మా. వాస్తుశాస్త్రము రచించినప్పుడు ఉన్న నిర్మాణాలకి ఈరోజు జరుగుతున్న నిర్మాణాలకి చాలా వ్యత్యాసం వచ్చేసింది. ఇంతకుముందు ఇండివిజువల్ బిల్డింగ్స్ ఉండేవి, దానికి ఇండివిజువల్ బిల్డింగ్ దాని కాంపౌండ్ వాళ్ళు ఈ రోడ్డుకి ఈ ముఖం పెట్టి కట్టాలి, ఇట్లా రకరకాలుగా ఉండేది. ఒకప్పుడు మండువాళ్ళతో స్టార్ట్ అయిన ఈ వాస్తుశాస్త్రము ఇప్పుడు కాలానుగుణంగా 10 అంతస్తులు 20 అంతస్తులు దాటి కూడా నిర్మాణాలు అయిపోతూ ఉన్నాము. అటువంటి వాటిల్లో ఇప్పుడు అపార్ట్మెంట్ల కల్చర్ అనేది స్టార్ట్ అయింది. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలనుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే బ్రోచర్ తీసుకుని, అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క బ్రోచర్ తీసుకుని, ఆ బ్రోచర్ మీద ఈ ఫ్లాట్ తీసుకుందాం ఆ ఫ్లాట్ కొందాం అనేసి నిర్ణయం చేసుకుని అడ్వాన్సులు కట్టి ఇది చేయడం జరుగుతూ ఉంటుంది తీసుకోవడం. అయితే నా సజెషన్ ప్రకారం, వాస్తుశాస్త్రం ప్రకారం ముందు ఆ స్థలాన్ని దర్శించాలి. చూసి అపార్ట్మెంట్ కట్టేటటువంటి స్థలం వాస్తు ప్రకారం దిక్కు ఎలా ఉన్నది, 0 డిగ్రీకి ఉందా, 20 డిగ్రీలు తిరిగి ఉందా, 30 డిగ్రీలు తిరిగి ఉందా అనేది డిగ్రీల ప్రకారం ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది కాంపస్ ప్రకారం. అది కాకుండా అపార్ట్మెంట్ నిర్మించే యొక్క స్థలం పరిసరాలు వాస్తు ప్రకారం అనుకూలంగా ఉన్నవా లేదా కూడా చూసుకోవాలి. ఉదాహరణకు మనం తీసుకునే ఫ్లాట్ ఎంత గొప్పదైనా అయ్యి ఉండొచ్చు, దానికి పడమర దక్షిణ దిక్కుల్లో ఎత్తు ఉండవలసిన ప్లేస్ ఏ చెరువులో కాలవలో ఉన్నా, లేదంటే పల్లం ఉండవలసిన ప్లేస్లో తూర్పు ఉత్తరాల ఈశాన్యాల్లో ఏదైనా కొండల లాంటివి ఉన్నా, ఆ అపార్ట్మెంట్లో నివసించే వారు పూర్తి వాస్తు ఫలితాన్ని పొందలేరు. కాబట్టి మనం అపార్ట్మెంట్ని తీసుకునేటప్పుడు ఆ పరిసరాలకు వెళ్ళాలి. అది నిర్మించేది ఈ దిక్కుకు ఉందా, పరిసరాలకు ఉన్నావా లేవో చూసుకుని, స్థలం చతురస్రాకారంగా ఉందా, దీర్ఘచతురస్రాకారంగా ఉందా, ఏదైనా మూలలు పెరిగి ఉన్నవా, ఏదైనా వీధిపోట్లు ఉన్నవా, ఇవన్నీ కూడా చూసుకుని అవన్నీ బాగున్నప్పుడు అందులో ఫ్లాట్ కొనుక్కోవడానికి నిర్ణయించుకుంటే మంచిది. ముఖ్యంగా అపార్ట్మెంటు బ్రోచర్లో కూడా ఒక సపోజ్ ఒక 10 ఫ్లాట్లు ఉన్నట్లయితే 10 ఫ్లాట్లు ఒక రకమైన ఫలితాన్ని మాత్రం ఇవ్వవు. అందులో 100కి 100 రూపాయలు ఫలితాలు ఇచ్చే ఉంటాయి, 60% ఇచ్చే ఉంటాయి, 20% ఇచ్చే ఉంటాయి. అందులో అన్నిటికన్నా బెస్ట్ ఫ్లాట్ ఏదో చూసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలని కొనేవాళ్ళకు కాదు, తర్వాత జనరేషన్స్ కూడా దాని యొక్క ఫలితాలని ఎంజాయ్ చేసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ప్లాన్ తీసుకోవాలి, ప్లాన్లో పాటు ఫ్లాట్ యొక్క వాస్తుని చూడాలి. ఫ్లాట్కి ముఖ్యంగా సింహద్వారం ఎక్కడ ఉన్నది, దాని ద్వారా మన నడక ఎలా సాగుతుంది, లోపల గదుల అమరిక చూడాలి. గదుల అమరిక అంటే ఒక ఫ్లాట్లో నైరుతిలో బెడ్రూము, ఆగ్నేయం కిచెను, వాయులో పిల్లల బెడ్రూము, ఈశాన్యం పూజా రూము, హాలు, ఈ విధంగా అనేది ముఖ్యంగా వాస్తులో గదుల అమరిక అనేది ఖచ్చితంగా ఉండాలి. అది మనం తీసుకునే ఫ్లాట్లో ఆ గదుల అమరిక సరిగా ఉన్నదో లేదో చూసుకోవాలి. మన నడకలు బాగా సాగుతుందో లేదో చూసుకోవాలి. మన బెడ్రూమ్ దగ్గర నుంచి మన మెయిన్ ద్వారం నుంచి లిఫ్ట్ మెట్ల వరకు కూడా మనం ఉదయం లేచిన తర్వాత ఎటు సాగుతున్నామో చూసుకోవాలి. అది కాకుండా టోటల్ అపార్ట్మెంట్కి బోర్, జనరేటర్స్ లేదా ట్రాన్స్ఫార్మర్లు, గేట్లు, ఇవన్నీ కూడా ఈ బిల్డర్ కరెక్ట్గా ఇస్తున్నాడా లేదా, అది మనకి మనం తీసుకునే ఫ్లాట్ ఒకటే కాదు మిగతాదంతా ఎలా ఉంటుందని అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా చూసుకుని ఫ్లాట్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే అందులో నివసించేవారు ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే అపార్ట్మెంట్లో వాస్తు ఫలితాలు మంచివి కానీ చెడు కానీ కొంత సమయాన్ని తీసుకుంటాయి కంపేర్ టు ఇండివిజువల్ బిల్డింగ్తో పోలిస్తే. అది అపార్ట్మెంట్లో చెడు ఫలితాలు కూడా కొంత సమయాన్ని అయితే తీసుకుంటాం జరుగుతూ ఉన్నది. కాబట్టి అపార్ట్మెంటుకి వాస్తు ఏంటి, ఎలా ఉన్నారు బెడ్రూమ్లు, 3 బెడ్రూమ్లు 2 బెడ్రూమ్లు ఉంటే సరిపోయింది అని అనుకుంటే కాదు, దానిలో కూడా నడకలు బాగుండాలా, గదుల అమరిక బాగుండాలి, దిక్కు ప్రకారం ఉండాలి, పరిసరాలు అనుకూలించాలి. అటువంటి ఫ్లాట్ని తీసుకున్నట్లయితే అందులో ఉండేవాళ్ళు కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలని అనుభవించడం జరుగుతుంది. ముఖ్యంగా అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళ కాదు, అపార్ట్మెంట్ని నిర్మించే బిల్డర్స్ కూడా ఈ పాయింట్ని పాటించినట్లయితే వాళ్ళకి త్వరితగతిన నిర్మాణం పూర్తవుతుంది, వాళ్ళ కస్టమర్స్ కూడా మంచి ఫ్లాట్లని అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా బిల్డర్స్ ఈ అపార్ట్మెంట్లు నిర్మించేటప్పుడు ఈశాన్య భాగంలో బోరు, అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్ లాంటివి ముందే నిర్మించినట్లయితే ఆ నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుంది.
పరిసరాలకు వ్యతిరేకంగా వాస్తు లేని చోట నిర్మాణం చేసినట్లయితే బిల్డర్స్ కూడా కష్టాలు పాలయ్యే అవకాశం ఉంది, నిర్మాణాలు సగంలో ఆగిపోయే అవకాశం ఉన్నది, సరిగా అనుకున్న టైంకి సేల్స్ అవ్వకపోవచ్చు. కాబట్టి ముఖ్యంగా బిల్డర్సే ముందు వాస్తుని పాటిస్తూ తీసుకునే అపార్ట్మెంట్ కొనేవాళ్ళని కూడా దాన్ని ఫాలో చేసినట్లయితే ఖచ్చితంగా అందరూ కూడా మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. గురుగారు, ఇంతకుముందు మీరు అనడం జరిగింది ఫ్లాట్కి వెళ్ళేటప్పుడు మనం కంపాస్ని యూజ్ చేసి ఏ దిక్కును ఏది ఉంది ఎలా ఉండాలి అని చెప్పేసి అని చూసుకోవాలి అని అంటున్నారు కదా, అసలు మరి కంపాస్ని ఏ విధంగా వాళ్ళు ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత అంటే కొనాలి అనుకున్న ఫ్లాట్ ఏదైతే ఉందో అక్కడ కంపాస్ని తీసుకెళ్తే ఏ విధంగా ఏది చూడాలి అని అంటారు? సాధారణంగా వాస్తు శాస్త్రంలో చాలా ముఖ్య పాత్ర పాలించేది కంపాస్ అని చెప్పచ్చు, దిక్సూచి. యాక్చువల్గా దిక్సూచి అంటే ఇప్పుడు సూర్యుని బట్టి తూర్పు పడమర అని డిసైడ్ చేయడం కరెక్ట్ కాదమ్మా. తూర్పు యాక్చువల్గా ఆ సూర్యుడు కూడా ఉత్తరాయణంలో ఒక దిక్కులో వస్తారు, దక్షిణాయనంలో ఒక దిక్కులో రావడం అనేది జరుగుతుంది. కానీ కాంపాస్ ఆ విధంగా కాదు, ఉత్తర దక్షిణ ధ్రువాలను బేస్ చేసుకుని కాంపాస్ ఉండడం జరిగింది. అది కాంపాస్ని తీసుకువెళ్ళేటప్పుడు స్థలానికి మనం తీసుకునే స్థలం యొక్క రోడ్డు మీద ఉండి ఆ కాంపాస్ని చెక్ చేయవలసి ఉంటుంది. అది ఎన్ని డిగ్రీలు తిరిగి ఉన్నది స్థలం అనేది అక్కడ కొంత తెలుస్తుంది. అలా కాకుండా స్థలం లోపల కూడా మధ్య భాగంలోకి వెళ్ళి స్థలం మొత్తం సెంటర్లోకి వెళ్ళి కూడా ఒకసారి కాంపాస్ని పెట్టి చూసుకున్నట్లయితే అది 0 డిగ్రీకి ఉందా, 10 డిగ్రీలు తిరిగిందా, 8 డిగ్రీలు తిరిగిందా అనేది కూడా కొంత చూసుకోవచ్చు. ఆ కాంపాస్ని బట్టి పరిసరాలు కూడా ఏ విధంగా ఉన్నదనేది కూడా గమనించుకోవచ్చు. ముఖ్యంగా కాంపాస్ మ్యాగ్నెటిక్ దీని మీద ఆధారపడి ఉంది కాబట్టి ఎప్పుడు కూడా తీసుకెళ్ళి కాంక్రీట్ పిల్లర్ల పక్కన కాంపాస్ పెట్టి చూడకూడదు. అలా చూసినట్లయితే ఆ కాంపాస్ ఖచ్చితంగా తప్పుడు దిక్కులు చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా సెల్ ఫోన్ ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, కాంపాస్ని సెల్ ఫోన్కి దగ్గరగా పెట్టినా కూడా అది దిక్కులు కరెక్ట్గా చూపించదు. కాబట్టి కాంపాస్ చూసేటప్పుడు వీటికి ఐరన్కి ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్కి దూరంగా ఉండేలాగా పెట్టి చూసుకుంటాం ముఖ్యమైన. ఇంకొకటి, ఆల్రెడీ కట్టేసున్న అపార్ట్మెంట్లో కాంపాస్ని చూసేటప్పుడు ఈ రోజుల్లో 10 ఫ్లోర్లు 20 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు కట్టే బిల్డింగుల్లో ఈరోజు టోటల్ పిల్లర్లే కాకుండా గోడలు కూడా కాంక్రీట్ వాల్స్ వేయడం జరుగుతుంది. అటువంటి కాంక్రీట్ వాల్స్ వేసే గదుల మధ్యలోకి కాంపాస్ని తీసుకువెళ్ళినట్లయితే అది ఖచ్చితంగా సరైన దిక్కును చూపించడం లేదు. కాబట్టి అన్ని ఫ్లోర్ల బిల్డింగ్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కాంపాస్ని రోడ్డు మీద చూసుకుని చెక్ చేసుకుని దాని తర్వాత లోపలికి వెళ్ళి మనం తీసుకోవాలనుకున్న ఫ్లాట్ని చూసుకుంటాం మంచిదమ్మా. అంటే ఎక్కడెక్కడ ఈ కాంపాస్ని పెట్టి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని చూసుకోవాలి అని అంటారు? ఫస్ట్ స్థలాన్ని చూసేటప్పుడే స్థలం బయట చెక్ చేసుకోవాలమ్మా. దాని తర్వాత స్థలం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే, దాని తర్వాత ఏదైనా కాంపౌండ్ వాళ్ళకి పెట్టుకుని చూసుకోవాల్సి ఉంటుంది. అటు తర్వాత మనం లోపలికి వెళ్ళిన తర్వాత మన యొక్క ఫ్లాట్ లోపల ఏదో ఒక గోడని ఆధారం చేసుకుని ఆ గోడ దగ్గర కానీ లేదంటే మొత్తం ఫ్లాట్కి సెంటర్లో నుంచి కానీ ఆ కాంపాస్ని తో చెక్ చేసుకున్నట్లయితే అది 8 డిగ్రీలు తిరిగి ఉంది ఏంటనేది చూపించే అవకాశం ఉంది. అలాగే గురుగారు, ఇందాక మొబైల్ ఫోన్ అన్నారు కదా, ప్రతి మొబైల్ ఫోన్లో కూడా మనకి కంపాస్ అనేటువంటి ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. మరి ఆ కంపాస్ని ఎవరైతే ఫ్లాట్ కొనాలనుకుంటున్నారో అక్కడ మెయిన్ గేట్ సెక్యూరిటీ ఉంటారు అక్కడ కానీ లేదనంటే ఇంట్లో కానీ ఈ చుట్టుపక్కల ఫోన్లో ఉన్నటువంటి కంపాస్ని యూజ్ చేయొచ్చు అని అంటారా? అంటే ఫోన్లో కంపాస్లో కూడా ఒక బాగా చూపించేవి కరెక్ట్గా చూపించేవి ఉన్నావమ్మా, కొంచెం రాంగ్గా చూపించేవి కూడా ఉన్నావు. యాప్స్ డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి, అందులో మీకు ఏదైనా కానీ ఒరిజినల్గా ఉన్న కాంపాస్ ఒకటి పక్కన పెట్టుకొని మనం డౌన్లోడ్ చేసుకున్న ఈ కాంపాస్ అది ఖచ్చితంగా చూపిస్తుందా లేదా చూసుకున్న తర్వాత మన కాంపాస్ని మొబైల్ కాంపాస్ని యూజ్ చేయడం అనేది మంచిదమ్మా. అది అలా కాకుండా మనం డౌన్లోడ్ చేసేసాం ఇదే కరెక్ట్ అంటే మీకు యాక్చువల్గా ఒక యాప్ టు ఇంకొక యాప్కి చాలా తేడా ఉంది, ఖచ్చితంగా అవి దిక్కులు రకరకాలుగా చూపిస్తున్నవి. మేము ఈరోజు వాడినాక ఆ సెల్ ఫోన్లో కాంపాస్ వాడినా కూడా ఒరిజినల్ కాంపాస్ కంపల్సరీ పక్కన పెట్టుకుంటాము, ఆ దానికి దగ్గరగా ఉన్నప్పుడు దీన్ని ఖచ్చితం అనుకున్నప్పుడే మొబైల్ కాంపాస్ని ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి కాంపాస్ వాడేవాళ్ళు మొబైల్లో ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ కాంపాస్ని ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, చెక్ చేసుకుని దాని తర్వాత దాన్ని ఉపయోగించుకోవచ్చు అమ్మా. ఓకే, సో మరి మొబైల్ ఉన్నటువంటి కంపాస్ని మనం విడిగా వేరే చోట అసలు కంపాస్ అనేటువంటి దాన్ని కొన్నప్పుడు రెండు ఒకే సమానంగా ఉన్నాయి, తప్పులు లేకుండా ఉన్నాయి అనే విషయాన్ని ఎలా చెక్ చేసుకోవాలి అని అంటారు? అంటే ముందు ఆల్రెడీ ఒరిజినల్గా ఉండే కాంపాస్లు ఆల్రెడీ చెక్ చేయబెడతామేమో, అవన్నీ కూడా ఇంచుమించుగా కరెక్ట్గానే చూపిస్తుంటాయి, దాన్ని మనం ఏమి రాంగ్ చేయక్కర్లేదు. అది ఏమైనా తప్పు చూపించిందంటే ఖచ్చితంగా మనం ఒక ఐరన్ ఒక వెహికల్ పక్కన ఉన్నాం, సపోజ్ మనం కార్లో పోతున్నాం, కార్లో పోతున్నప్పుడు అది అంత ఐరన్తో నిర్మించబడి ఉంటుంది కారు, ఆ మధ్యలో కాంపాస్ పెడితే గ్యారంటీగా మీకు రాంగ్ చూపిస్తుంది. కారు దిగిన తర్వాత ఆ కాంపాస్ అసలు ఒరిజినల్ చూపిస్తుంది. దానివల్ల మీరు ముందు మనం మామూలు రెగ్యులర్గా ఉండే కాంపాస్ని మనం ఆల్రెడీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది చేసిన తర్వాతే మనం మొబైల్ కాంపాస్తో
కంపేర్ చేయవలసి ఉంటుంది అమ్మది. కానీ ఇంకొక విషయం ఏంటంటే మొబైల్ కాంపాస్ ఒరిజినల్ కాంపాస్ని కూడా దగ్గర దగ్గర పెట్టి చూడకూడదు. అలా చూడడం వల్ల కూడా అది రెండు రెండు రకాలుగా చూపిస్తాయి, ఎందుకంటే రెండు మ్యాగ్నెటిక్ సిస్టమ్ చూపిస్తాయి కాబట్టి గ్యారంటీగా మీకు ఒక రాంగ్ ఇది వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసి గ్యారంటీగా ఆ రెండు కాంపాస్ని చెక్ చేసినట్లయితే అది మీకు ఒరిజినల్గా మీకు కాంపాస్కి దగ్గరగా మొబైల్ ఉందా లేదో కూడా చూసుకోవచ్చు. ఈ రెండింటికి కూడా ఎన్ని అడుగుల దూరం ఉండాలి అని అంటారు? కనీసం ఒక 2 ఫీట్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుందమ్మా. ఇంకొకటి కూడా ఏంటంటే మీరు యాక్చువల్గా ఈ రోజుల్లో సెల్ ఫోన్ టవర్స్ ఉంటున్నాయమ్మా, సెల్ ఫోన్ టవర్స్ ఉన్న దగ్గర రేడియేషన్ మీకు ఎక్కువ ఉంటుంది అనేది ఒకటి ఉన్నది. మీరు ఎప్పుడైనా కూడా ఆ టవర్ దగ్గరలో కూడా కాంపాస్ ఎప్పుడు రాంగ్ చూపిస్తుంది. చాలామంది తెలియదు ఏదో ఒకసారి టవర్ కూడా మనకు కనబడదు ఎక్కడ ఉందో, ఏదో బిల్డింగ్ పక్కన ఎక్కడ ఉంటుంది, ఇక్కడ చూస్తుంటే దిక్కు వేరే చూపిస్తుంటుంది. అందువల్ల ఒకసారి మనం చూసేటప్పుడు ఏదో ఇలా చూసి ఇది ఈస్ట్ నార్త్ అనేసుకుంటే కాదు, ఒకసారి కాంపాస్ కొంచెం డౌట్ఫుల్గా 2-3 చోట్ల పెట్టి చూడాలి. ఇప్పుడు కూడా కాంపాస్ అనేది ఏదో ప్లేస్లో పెట్టేసి చూడడం అని కాదు, దాన్ని చేతితో పట్టుకుని 2-3 చోట్ల చెక్ చేసుకోవాలి. అన్ని చోట్ల ఒకటే చూపిస్తుందని అనుకుంటే అది ఇంచుమించుగా ఓకే కరెక్ట్, లేదా ఒక్కసారి ఏమవుతుందంటే 4 దిక్కులు ఉన్నాయంటే 4 దిక్కుల దగ్గర పెడితే 4 రకాలుగా చూపిస్తుంటుంది కాంపాస్. అంటే అక్కడ ఖచ్చితంగా ఏదో ఫాల్ట్ ఉన్నది, మన కాంపాస్లో అన్న ఫాల్ట్ ఉండాలి లేదా రేడియేషన్ ప్రాబ్లం అన్న ఉండొచ్చు. ఒక్కోసారి ఏమైంది ఉంటుంది మీకు ఒక విచిత్రమైన విషయం, ఒక కాంపౌండ్ వాళ్ళ బయట వెనకాల ఒక వేరే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు ఐరన్ డంప్ చేయడం జరిగింది. నేనేమో యువతల గోడ యువతల నుంచి కాంపాస్ని చెక్ చేస్తున్నాను, నా కాంపాస్ రాంగ్ చూపిస్తుంది ఏమిటని తర్వాత చెక్ చేస్తే అవతల ఉన్న ఐరన్ నా కాంపాస్ని రాంగ్ మెసేజ్ని ఇస్తూ ఉన్నది. దానివల్ల యాక్చువల్లీ కాంపాస్ అనేది ఎప్పుడు కూడా ఏదో ఒక ప్లేస్లో పెట్టేసి దిక్కులు కరెక్ట్ చేసుకుంటాం కరెక్ట్ కాదమ్మా, అది 2-3 చోట్లు పెట్టి దాన్ని ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది. గురుగారు, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షల కోసం కేటాయించి అసలు ఏదైనా ఫ్లాట్ కొనాలి అనుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాస్తవపరంగా అనేటువంటి విషయాలని మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, కొత్తగా ఫ్లాట్ కొనాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాస్తుపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి వాస్తుపరంగా ఆ కొనాలనుకున్నటువంటి ఫ్లాట్ కరెక్ట్గా ఉందా లేదా, వాస్తు ప్రకారం అన్నీ చూసారా లేదా, అలా అదేవిధంగా కట్టారా లేదా తెలుసుకోవాలి ఎలాగా ఏంటని చెప్పి మరి ఇప్పుడు గురుగారి ద్వారా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.